రాజీ నా వరకు ఎలాంటి సమస్యలు కల్పించడం లేదు. గంగాధరం గారి కూతురుగా నా మీద ఎంతో ఆప్యాయత చూపిస్తోంది. అదే గంగాధరం గారి కొడుకులకు అన్యాయం చేస్తోంది. ఇలా దగ్గర మనుషులు కూడా చెప్పలేని కారణాలు మనసులో ఉంచుకుని ఇలా తొందరపడి చర్యలు చేయడం నాకు చాలా బాధగా ఉంది రాజేశ్వర్ గారు. ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా అన్నం చాతగా నీకు వాళ్ళు బాగానే నూరు పోసారే. రాజీ, దయచేసి పిల్లల మీద జాలితో మా వాటా మాకు ఇప్పించు. ఎందుకు ఇవ్వాలి? పిల్లల బాధ్యత నాది కాదే? కష్టపడి పిల్లల్ని పోషించుకోమని మీ అన్నకి, మీ అన్నకి చెప్పు. కృష్ణకాంత్ సాబ్, రేపు మీరు ఇల్లు ఖాళీ చేయాలి. ఎందుకండి, ఎందుకు ఖాళీ చేయాలి? రేపు ట్రస్టీ రాజేశ్వర్కి మేము మొత్తం డబ్బు ఇచ్చేసి ఈ ఇంటిని కొంటున్నాం. అందుకోసం మీరు ఖాళీ చేస్తే ఈ ఇంటిని మేము స్వాధీనం చేసుకుంటాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, మేము ఇల్లు ఖాళీ చేయం. ఏం చేసుకుంటారో చేసుకోండి. అదేంటి కృష్ణకాంత్ అలా మాట్లాడతావు? మీకు ఏమి హక్కుంది? చూడండి, మీరు అలా చెప్తే పోలీసులను పిలిచి గెలిపిస్తాం. అంతవరకు తెచ్చుకోకండి. ఆస్తులు పోతే పోయాయి, పరువులు మాత్రం పోగొట్టుకోకండి. వస్తా. అయ్యో దేవుడా, ఇప్పుడేం చేయాలి? నేను అనుకున్నదంతా అయిందక్క. నాన్నగారు, ఇప్పటికైనా మీ పంతాలు మానండి. మనకి ఇంతే ప్రాప్తం అనుకుందాం, ఈ రోజు వెళ్ళిపోదాం. ఏయ్ నోరు మూయవే, చిన్నపిల్లవి, నీకెందుకు పెద్ద పెద్ద మాటలు? నేనేం చేయాలో నాకు నువ్వు సలహాలు ఇస్తున్నావా? ఏ సలహా ఇస్తే తప్ప, మొండితనానికి పోయి మెడపెట్టి బయటకు గెంటుచునే కన్నా ఈ రోజు వెళ్ళిపోవడం మంచిది. సిద్ధు, ఎందుకు అరుస్తారు? చేసినంత చేసి ఇప్పుడు అరిసి మీరు ఇంకేం సాధిస్తారు? రై, ఎక్కువగా వాగామంటే చంపేస్తాను. అదొక్కటే నీకు తెలిసింది. చంపే, అందరినీ చంపే, గొడవ వదిలిపోతుంది. చంద్ర, అవును చంద్రనే మాట్లాడుతున్నాను. ఆ రాజీని ఎంత బతిమాలా నా మాట వినడం లేదు. పైగా ఏముందో తెలుసా, తన ప్రవర్తనకి కారణం నాకు చెప్పదట. నిన్నే అడిగి తెలుసుకోమంది. చెప్పు, ఎందుకు అలా జరిగింది? ఆ రాజీకి నీ మీద ఎందుకు ఇంత పగ? ఆ రాజీకి నేనేం ద్రోహం చేశాను? మనందరి మీద పగబట్టింది అంతే. సరే, మాకు చెప్పొద్దు. అయితే నువ్వే వెళ్ళి రాజీతో మాట్లాడు. నేనా? అవును నువ్వే. నువ్వే ఆమెను శాంతపరచాలి, లేదంటే మనం సర్వనాశనం అయిపోతాం. అన్నయ్య అయిపోతావేంటి, ఇప్పటికే అయిపోయావు. ఆ స్టేట్ గార్డ్ మనల్ని పోలీసులతో తరిమిస్తాడు. ఇంకా వినకపోతే మిమ్మల్ని జైల్లో పెడతారు, అప్పుడు అందరం అడుక్కోవడమే. అంతే, తప్పదు. మమ్మల్ని కట్టుకున్న పాపానికి మీ గతి అంతే. వీలేదు, అలా జరగడానికి వీలేదు. అలాగే జరుగుతుంది. నిన్ను నమ్ముకున్నందుకు, ఇంటికి పెద్దవాడిని అనుకున్నందుకు మాకు అలాగే జరుగుతుంది. చల్లాయికి చదువు ఎలాగో చెప్పించలేకపోయావు, ఇక దాని పెళ్ళేం చేస్తావు? సిద్ధు, వాడెందుకండి అంటారు? వాడన్న మాటలో తప్పే ఉంది. మీ పంతాలు పట్టింపులవో మీరే చూసుకోండి. నేను నా పిల్లలు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతాను. మీరే కాదు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏమండి, మీరు వస్తారా రారా? నేను వస్తానే. ఇలాంటి వాడితో బంధం తెంచుకుంటే అందరికీ మంచిది. ఎవరిష్టం వచ్చినట్లు వాడు పోతారా? అలాగే పొండిరా, పొండి. అంతేనండి, మేము ఎలా చేస్తే మీకెందుకు? తాతగారు కష్టపడి సంపాదించి మీకు తిండి పెట్టారు, మీరు ఎలాగో మాకు తిండి పెట్టడం తెలిసిపోయింది. ఇంకెందుకు ఇక్కడ? సిద్ధు, చూసావా, నీ కన్న కొడుకే నిన్ను అసహించుకుంటున్నాడు. ఏదో జరిగింది నీ వలన. ఆ రాజీకి ఏదో ద్రోహం జరిగింది, అందుకే రాజీకి నీ మొహం చూపించలేకపోతున్నావు, రాజీకి ఎదురుపడలేకపోతున్నావు. ఆపు, ఇక చాలు, ఎవరేం మాట్లాడకండి. ఇప్పుడే ఆ రాజీ దగ్గరికి వెళ్తాను. మా ఆస్తి మాకిమ్మని నేనే నిలదీసి అడుగుతాను. మేడం. ఏంటర్నా? మీతో మాట్లాడాలని ఒక ఆయన వచ్చారు, పేరు కృష్ణకాంత. అరే, నీకెలా తెలుసు? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ రియాక్షన్. ప్రతి చర్యకి ప్రతిచర్య అంటూ ఉంటుంది. మనం చేసే ప్రతి పనికి, అది మంచిదైనా చెడ్డదైనా, ఫలితం అనుభవించాల్సిందే. నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు, వెయిట్ చేయమన్నాను చెప్పు. ఆయన మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని అన్నారు. ఆయనకు అర్జెంట్ అయిన విషయం నాకు అర్జెంట్ కానవసరం లేదుగా. నాతో మాట్లాడాలనుకుంటే వెయిట్ చేయవచ్చు. అలాగే మేడం. మేడం కొంచెం బిజీగా ఉన్నారు, మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్పారు. నేను ఆవిడతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పాను సార్, ఆయన కుదరదన్నారు. Thank you.
అరుణ, కృష్ణకాంత్ని లోపలికి పంపించు. ఓకే మేడం. సార్, మిమ్మల్ని మేడం లోపలికి రమ్మంటున్నారు. లాయరు రామచంద్రం కదా, దారి తప్పి వచ్చారా లేక ఆయనే పంపించారా? లేదు, దారి తెలిసి వచ్చాను. గుడ్. అయితే చెప్పండి, నువ్వు చేస్తున్న పని ఏం బాగాలేదు రాజీ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అరుంధతి సేవా ట్రస్ట్ తరఫున చేస్తున్న సేవా కార్యక్రమాల గురించా, ఉచిత వైద్య సేవ గురించా, అనాథాశ్రమాలు వగైరా కట్టించడం గురించా? మీకు ఏది నచ్చలేదు కృష్ణ? అతి తెలివిగా మాట్లాడక రాజీ. నేను మాట్లాడుతుంది మా ఫ్యాక్టరీలోకి మమ్మల్ని రానియకుండా చేయటం, మా ఆస్తుల్లో లాక్కోవటం, ఆఖరికి మమ్మల్ని మా ఇంట్లో ఉండనీయకుండా తరిమేస్తున్నాం. రేపటితో మా ఆస్తంతా ఆ ట్రస్ట్కి అప్పగించేస్తున్నాం. అవును, కోర్టు వారు మీకు ఇచ్చిన గడువు 15 రోజులు, అది రేపటితో పూర్తవుతుంది. నువ్వు ఏ పగతో ఈ పని చేస్తున్నావు గానీ, నీ మొండితనం వల్ల మా కుటుంబం అంతా క్షోభపడుతుంది. క్షోభ? క్షోభ అంటే నీకు నీ కుటుంబానికి ఏం తెలుసు కృష్ణ? కొడుకులు పోగొట్టుకున్న నన్నడు క్షోభ అంటే ఏమిటో. నువ్వు పొరపడుతున్నావు రాజీ. సమీర్ మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నువ్వు దారిలో ఎదురుపడి అడిగితే ఆవేశం లేదు అన్నాను, కానీ నిజానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. బాగుంది, చాలా బాగుంది కృష్ణ నీ నటన. ఈ నటనతోనే కదూ నా కొడుకు నా నుండి దూరం చేశావు. ఆ రోజు నేను అడిగితే నిన్ను నేనేమి చేయలేననుకుని నిజం ఒప్పేసుకున్నావు. ఈరోజు అబద్ధం ఆడుతున్నావు. అయినా నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నాను. గంగాధరం గారు మీరు బాగుపడితేనే మీకు 25% ఇవ్వమన్నారు. ఆయన చెప్పినట్టే చేస్తున్నారంటే. పోనీ, నేను చెడ్డవాడిని నీకు కనిపిస్తే నా మీద పగ తీర్చుకో. కానీ నా వాళ్ళందరినీ ఎందుకు బాధపెడతావు? మరి నువ్వు నా మీద ద్వేషంతో నా కొడుకుని ఎందుకు చంపావు? పొరపాటు జరిగింది రాజీ. పొరపాటు? ఎంత సింపుల్గా చెప్పావు. ఓ మనిషి జీవితంతో ఆడుకోవడం పొరపాట, మోసం చేయడం పొరపాట, ప్రాణాలు తీయడం పొరపాట. నా కొడుకు నీ మూలంగా అనాథ సౌల్లో మారాడే, అది ఎలా మర్చిపోమంటావు? రాజీ, నన్ను క్షమించు. చేసిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పుడు మేము ఇల్లు ఖాళీ చేయాలి. నా భార్య, పిల్లలు, తమ్ముడు, మా కుటుంబం అంతా రోడ్డు మీద పడతాం. నలుగురిలో నవ్వులు పాలైపోతాం. నా పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుంది. నా కుటుంబం అంతా నా మూలంగా బాధపడటం నాకిష్టం లేదు రాజీ. అయితే నేను ఒక మాట చెప్తాను, వింటావా? నువ్వేం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు రాజీ. బాగా ఆలోచించుకో కృష్ణ. ఆలోచించాల్సిన అవసరం లేదు, నువ్వేం చెప్తే నేను చేస్తాను. నా పాత పద్ధతులు మానేయమంటావా? మానేస్తాను. వ్యాపారం నువ్వు చెప్పినట్లు చేయమంటావా? చేస్తాను. మా ఇంటిలో పాది నువ్వు చెప్పినట్లు నడుచుకోమంటావా? అలాగే చేస్తాం. కానీ మా ఆస్తి మాకు ఇప్పించు రాజీ. అవేం అక్కర్లేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? రేపు కోర్టులో లొంగి. అవును, నువ్వు సమీర్ని నీ చేతులారా చంపానని కోర్టు ముందు ఒప్పుకొని లొంగిపోవాలి. రాజీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును కృష్ణ, అట్లీస్ట్ మీ కుటుంబంలో వాళ్ళైనా బాగుపడాలని నీవు నిజంగా కోరుకుంటే, గంగాధరం గారి ఆస్తిలో 20% కావాలని నువ్వు అనుకుంటే, నువ్వు చేసిన నేరాన్ని న్యాయస్థానం ముందు. కానీ అది ఎలా సాధ్యం? నాకు ఉరిశిక్ష పడుతుంది కదా. ఉరిశిక్ష కాదు, యావజ్జీవ కారాగార శిక్ష. నువ్వు నీ జీవితాంతం జైలులో కుళ్ళి కుళ్ళి మగ్గాలి. అప్పుడే నా సమీర ఆత్మశాంతిస్తుంది. నేను జీవితంలో
కష్టాలకు ఎప్పుడు భయపడలేదు, న్యాయాన్ని వీడలేదు. కానీ నువ్వు నా ఆత్మ మీద, నా పేగు మీద దెబ్బతీసావు, నన్ను పాషాణంలా మార్చావు. దానికి నువ్వు అంతకంతకు శిక్ష అనుభవించాలి. కానీ రాజీ, ఇంకేం చెప్పకు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో, నీ భవిష్యత్తుని చూసుకుంటావో నీ చేతుల్లో. రేపు 10 గంటలకు కోర్టులో కలుసుకుందాం. నువ్వు వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ అరుణ. అన్నీ రెడీగా ఉన్నాయి కదా? ఆ తెచ్చాను మేడం. ఫస్ట్ కేసు ఆ కాసేది మేడం. గుర్తుంది, నువ్వు పద. జడ్జి గారు వచ్చే టైం అయింది, మీరు కూడా వస్తే బాగుంటుంది కదా మేడం. వస్తాను. నువ్వు వెళ్ళి మిగతా ఫార్మాలిటీస్ చూస్తుండు, నేను వచ్చేస్తాను. ఓకే మేడం. కృష్ణ ఇంకా రాలేదు, మళ్ళీ ఏదైనా ప్లాన్ వేస్తున్నాడా? ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. అవునేమో, కానీ ఈ విషయంలో నువ్వు చూసి చూడనట్లుంటే బాగుంటుందేమో. అంటే ఈ ఒక్కసారికి క్షమించి వదిలేస్తే. ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. రాజీ, ఇది నా పరువు సమస్య. నా వాళ్ళ కోసం నేను తలవంచక తప్పటం లేదు. నీ బుద్ధి నాకు తెలుసు, ఎటూ తప్పించుకోలేవు కాబట్టి వచ్చి లొంగిపోతున్నావు. నేను ఎంతో సహనంతో మాట్లాడుతున్నాను. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, ఎంతో భవిష్యత్తున్న ఒక ప్రాణాన్ని నీ చేతులతో ముగించేశావు. ఆ దారుణానికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు. అయితే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ కాగితాల మీద సంతకం పెట్టు. జడ్జి గారు వచ్చారు. వచ్చేస్తున్నాను. త్వరగా కానీ. అదిగో, నీ తోడు దొంగలు కూడా మంచి టైంకే వచ్చారు. త్వరగా కానీ.